మన పిల్లలు మన మాట కాదనరని నా నమ్మకం. ఏ కొడుకు గాని కూతురు గాని అమ్మానాన్నల మాట కాదనని కోరుపావని. చుట్టూ ఉన్న ప్రపంచం వాళ్ళని డామినేట్ చేసినప్పుడు తట్టుకునే స్థైర్యం మానసిక బలం పిల్లల్లో ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ మాట చెల్లాలని ఆలోచనలో ఉంటారు, కానీ పిల్లల్లో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపాలని ఆలోచించరు. దీనివల్లే యువత గాడి తప్పుతుంది. మీ కుటుంబాన్ని చూస్తుంటే కథల్లో కనిపించే పొదరిల్లు చూసినట్టుంది. దిస్ ఇస్ రియల్లీ రియల్లీ ఆనంద నిలయం. అంతా మీ పిన్ని చలవేనమ్మా. అమ్మాయి విన్నావా ఆయన మాటలు? అంటే ఇప్పుడు నేను ఆయన పొగడాలన్నమాట. అక్కర్లేదు, పొగడ్తల కందేంత కింద లేరు పిన్ని. నువ్వు బాబాయ్ కళగారు, మీ జీవితం ఎంత బాధాకరమో నేను ఊహించగలను. నెవర్ మైండ్ మేడం, వెన్ ఏ పాత్ ఈజ్ స్లిప్పరీ కీప్ యువర్ ఫీట్ అవే అన్నాడు మహాన్ బావుడు. పెద్దవాళ్ళు సుభాషితం చదివే అవకాశం అప్పట్లో లేదు. ఇప్పుడు అనర్కలంగా ఇంగ్లీష్, హిందీ, తమిళ్ చదవగలను, మాట్లాడగలను. కానీ ఈ మూడు భాషల పుస్తకాలు నా తప్పును వేలెత్తి చూపుతాయి, పరిష్కారం చూపలేకపోతున్నాయి. లీవ్ ఇట్, ఇలా నా జీవితం మారడానికి కారణం నా తప్పే. కాదండి, ముమ్మాటికి మీ తప్పే కాదు. వాట్ డు యు మీన్? అవునండి, మీ పట్ల ప్రహ్లాద ప్రవర్తనని మీ అమ్మా నాన్నలకు మీరు చెప్పుండకపోతే తప్పు మీదై ఉండేది. అంటే మీరనేది? ఎస్ మేడం, ఆ రోజే మీ అమ్మా నాన్నలు ప్రహ్లాద్ మాటలు నమ్మకుండా మీ గురించి ఆలోచించుంటే మీ జీవితం ఇలా అయ్యేది కాదు. ఏదో మీకు తగిన సంబంధం చూసి ఓ అయ్య చేతిలో మిమ్మల్ని పెట్టేవారు. అంటే మా అమ్మా నాన్నల ఆశ నేను ఇలా బలవడానికి కారణమంటారా? 100%. పిల్లల జీవితాల్లో జరగబోయే దుష్ఫలితాలను తల్లిదండ్రులు ఊహించకపోతే ఆ పిల్లలు బలైపోతారు. యు ఆర్ రైట్ మేడం. ఇన్నాళ్ళు నాకు అర్థం కాని నా పతనానికి కారణం తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. కళగారు, మీకే మేం థ్యాంక్స్ చెప్పాలి మాతో ఇంత తీరిగ్గా మాట్లాడినందుకు. ఓకే, మీ రీసెర్చ్లో నా కథకు విలన్స్ నా తల్లిదండ్రులే అని రాయండి. ఈ సమాజంలో ఏ ఒక్క తల్లిదండ్రులకైనా కనువిప్పు కలిగితే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. తప్పకుండా రాస్తాను. వస్తానండి. డయాగ్నెటిక్ సెంటర్ అని చెప్పి నర్సింగ్ హోమ్ కి తీసుకొచ్చావు? సారీ భవ్య, నేనిప్పుడు అబోషన్ చేయించుకోవడానికి వచ్చాను. అబోషనా? ప్లీజ్ భయపడకు, ఎంతోసేపు పట్టదు. నేను ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడాను. సారీ లూసీ, ఇలాంటి విషయాల్లో నేను తలదూర్చను. భవ్య, నువ్వంటే నాకు గౌరవం ఉంది. ఈ రహస్యాన్ని నువ్వు నీలోనే దాచుకుంటావనే నమ్మకంతోనే నిన్ను నర్సింగ్ హోమ్కి తీసుకొచ్చాను. నువ్వు కాదంటే ఒంటరిగా దిక్కులేని ఆడదానిలా అబోషన్ చేయించుకోవాలి. ఏదైనా అయితే మా అమ్మా నాన్నకి కబురు పెట్టేవాళ్ళు కూడా ఉండరు. నువ్వు చేసిన తప్పుకి మీ అమ్మా నాన్న గురించి ఆలోచించావు, కానీ మా అమ్మా నాన్న గురించి ఆలోచించావా? భవ్య, మీ అమ్మా నాన్న చాలా సంస్కారవంతులు, నిన్ను చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళకి ఈ విషయం చెప్పొద్దు. ఒకవేళ చెప్పినా వాళ్ళు నన్ను క్షమించాల్సిందే. అది కాదే, నాకు భయంగా ఉంది. నువ్వెలా ధైర్యంగా ఉన్నావో అర్థం కావట్లేదు. ఇంతకీ ఆ పాపాన్ని ఎవరితో పంచుకున్నావు? వద్దు, ఇది పాపమని తెలిసే నేను కావాలనే అతనితో పోనీ
వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? వీలు పడదే. ఎందుకు? అతనికి ఇదివరకే పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తెలిసే ఇలా ఫిజికల్ కెమిస్ట్రీ కంట్రోల్ తప్పితే అంతేని. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించావా? అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించే టైం కూడా లేదు. నాకు ఈ 2 గంటలు సహాయంగా ఉండవా? నీపై జాలి చూపించాలో నిన్ను వదిలేయాలో అర్థం కావట్లేదు. జాలి చూపించు. సరే పద. పోనీ నేనెళ్ళి చెల్లాయిని తీసుకుంటానా? ఏ హాస్పిటల్ అని వెతుకుతారా? అరగంటలో వస్తానని ఫోన్ చేసిందిగా, కంగారేం లేదులే. సతీష్, అమ్మ నాన్న కంటే నీకే ఎక్కువ కంగారుగా ఉందిరా. ఎంతైనా ఆడపిల్ల కదక్క. ఆహా, మరి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ విరోధుల్లో పోట్లాడుకుంటారా? అదేం లేదక్క, ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి చిలిపి తగాదాలు సరదాగా ఉంటాయి. అది కాలేజీ నుంచి రాకపోతే నాకేం తోచదక్క. అది అంతేనమ్మా, ఎంతైనా వాళ్ళిద్దరూ ఒకటే కదా. ఐఎమ్ సో హ్యాపీ రా. యుఎస్ లో ఒంటరిగా సొంటి కొమ్మి రాక్షసులా నేనొక్కదాన్నే ఉంటున్నాను. నాకు కూడా నీలాంటి తమ్ముడో అన్నయ్యో ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అయితే ఇండియా వచ్చేసేయ్. అమ్మా నాన్న అలాగే అంటున్నారు, కానీ తాతయ్య సంగతి తెలుసు కదా, చండ శాసనుడు. ఇంకో 5 సంవత్సరాల దాకా ఇండియా పేరెత్తితే నాన్నతో గుంజీలు తీయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా 5 సంవత్సరాలేం అక్కర్లేదు శ్వేత. అమెరికా ఇప్పుడు భూతల స్వర్గమేం కాదు, ఆర్థిక మాంద్యంతో అతలకుతలం అయిపోతుంది. ఇంకో సంవత్సరం పోతే మీ తాతయ్య ఇక్కడేం బావలేదు, పద ఇండియా పోదామంటాడు. అయితే బాబాయ్, అమెరికా నష్టాల్లో కూరుకుపోతేనే గాని మేము ఇండియా రాలేమంటావా? బావుందమ్మా, మన కోసం అమెరికాకి నష్టాలు రావడం ఎందుకు? ఆయన అలా చెప్తారంతే. అదిగో అమ్మాయి వచ్చింది. కొంచెం లేట్ అయింది డాడీ. ఏ హాస్పిటల్కి వెళ్లారు? అమీర్పేటలో అని చెప్పాను కదా డాడీతో. సర్లే, ఎలా ఉందమ్మా మీ ఫ్రెండ్కి? షీజ్ ఆల్ రైట్. అసలు ప్రాబ్లం ఏంటమ్మా? అదేదో లంగ్స్ ప్రాబ్లం అంట మమ్మీ. నౌ షీజ్ ఆల్ రైట్. నీరసంగా ఉంది, ఆకలిస్తుంది మమ్మీ. నేను ఫ్రెష్ చేస్తాను, బోన్ చేద్దాం. తప్పుకోరా. అయినా ఇన్సేఫ్ హాస్పిటల్ ఏం చేస్తున్నావే? నీకు చెప్పాలా? అమ్మ నాన్న చెప్పాను కదా. చూడు మమ్మీ, అది ఎలా ఉంటుందో. అదేం లేదులేరా, తన ఫ్రెండ్ ఏదో తోడు రమ్మంటే వెళ్ళుంటుంది. అయినా ఇంతసేపా? ఒరే, ఇదివరకట్లా పేషెంట్లు రాగానే వాళ్ళని చూసి మందులిచ్చే రోజులు పోయాయి. ఇవి దగ్గితేనే 5-6 టెస్టులు రాసి అవి చూసి ఆ తర్వాతే కాఫ్ సిరప్ ఇచ్చే రోజులు. సైన్స్ డెవలప్ అయింది, అన్నిటికీ టెస్టులు వచ్చాయి. మన జేబులకు చిల్లు, డయాగ్నిక్ సెంటర్లకు బిల్లులు పెరిగిపోతున్నాయి. సర్లే గాని, భోజనాలు రెడీ చేయి, అసలే అమ్మ ఆకలితో ఉంది. అలాగే. అన్నట్టు ఇవాళ్ళని ఫస్ట్ కేసు స్టడీ చేసావనుకుంటా, కేసు వివరాలు చెప్పనే లేదంటమ్మా. ఆ అమ్మాయి పేరు కళ అని చెప్పింది, బట్ ఐ డోంట్ బిలీవ్. అసలు పేరు అది కాదు. 35 సంవత్సరాలుంటాయి, అంత వయసు కనపడకుండా చాలా కేర్ తీసుకుంటుంది. అర్థమైంది. ఇంతకీ జీవితం ఎలా ఉందని చెప్పింది? ఓ డూప్లెక్స్ హౌస్, లేటెస్ట్ ఫర్నిచర్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఆత్మీయత అనురాగమని వాపోతుంది. అదేంటక్క, అన్నీ ఉంటే ఆత్మీయత అనురాగమంటూ కుప్పల్లా జనం చేరిపోతారే. అదేరే సతీష్, అలాంటి వాళ్ల జీవితంలో విషాదం. యవ్వనంలో అబ్బాయితో ప్రేమలో పడిందట,
పెళ్లి చేసుకుంటానని నమ్మించాడట. కానీ పెళ్లికి ముందే తొందరపడ్డంతో అబార్షన్ చేయించారు. ఆ తర్వాత అమ్మా నాన్నలు పెళ్లి కొప్పుకోలేదని దూరమయ్యారట. కళ అమ్మా నాన్నలు గొడవకు దిగితే పాపం ఆ మధ్యతరగతి జీవులు ఉరేసుకు చనిపోయారు. కళ ఒంటరిదైపోయింది. మగజాతి మీద కసితో పారిపోయి ఇక్కడ చేరిందట. ఆ తర్వాత శరా మామూలే. తన యవ్వనాన్ని అందాన్ని పెట్టుబడిగా పెట్టి ఇలా తయారైంది. ఇది చాలా సాధారణమైన కదే, ఇందులో నువ్వు స్టడీ చేయగలిగిందేముందట? ఉంది పిన్ని. కళ తల్లిదండ్రులిద్దరూ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్లల్లో అభిమానము ఎక్కువే, అంతకన్నా ఆశలు ఎక్కువే. కూతురి అందానికి ముగ్ధుడైన ఆ పెద్దింటి కుర్రాడు పదే పదే ఇంటికొచ్చి ఆంటీ అంకులను పిలుస్తూ 600 మీ అమ్మాయే నా భార్య అని నమ్మకంగా చెప్పాడు. ఆ కుర్రాడి మాట నమ్మటం ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు. ఆశ కూతురి జీవితాన్ని చిరిగిన విస్తరి చేస్తే అభిమానం వాళ్ల ప్రాణాలు తీసింది. అయితే కళ తప్పేం లేదంటవక్క? ఆ వయసులో ఆకర్షణ తప్పని అనలేం, బికాస్ ఇట్స్ ఏ బయలాజికల్ చేంజ్. ఆ మార్పు దారి తప్పకుండా జాగ్రత్త తీసుకోవలసిన పని తల్లిదండ్రులది. కాని వాళ్ళు ప్రోత్సహించారు. దే లైఫ్స్ ది డిఫెక్ట్. నిజమే సీత, మొదట్లోనే ఆ తల్లిదండ్రులు నలుగురిని తీసుకుని ఆ కుర్రాడింటికి వెళ్లి సంబంధం మాట్లాడుంటే ఇంతదాకా వచ్చేది కాదు. అవును పిన్ని. ఏంటి భవ్య, నువ్వేం మాట్లాడటం లేదు? అబ్బా, ఆ హాస్పిటల్ వాతావరణం చూశాక తలనొప్పి వచ్చిందక్క. ఓకే, ఇవాళ చదువుకి సెలవిచ్చేసి పెందలాడే పడుకో. అలాగే అక్క. ఏమండి, అమ్మాయి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇవాళెవరో ఫ్రెండ్ కోసం వెళ్ళి చాలా స్ట్రెయిన్ అయింది కదండి. అవును, స్ట్రెయిన్ కంటే ఆ ఫ్రెండ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపించింది నాకు. అదేంటండి, ఆ అమ్మాయి బాగానే ఉందని చెప్పింది కదా. అలా చెప్పిందే కాని ఆ మాటలో స్పష్టత లేదు. అంటే ఆ పిల్లకి ఇంకా ఏదో సీరియస్ అయి ఉండాలి. అలాంటిది ఏదైనా ఉంటే అమ్మాయి చెప్పేది కదండి. ఓ ఫ్రెండ్ అనారోగ్యం గురించి విపులంగా చెప్పటం భావ్యం కాపోవచ్చు. లేదా ఆడపిల్లల ఆరోగ్యం విషయాలు మగవాళ్ల ముందు మాట్లాడటం కూడా బాగుండదు. అక్కడ నేను సతీష్ ఉన్నాక. అవునండోయ్, అది నిజమే. రేపు విపులంగా అడిగి తెలుసుకుంటాను. పాపం ఎవరి పిల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటుందట. అవసరమైతే మనం కూడా చేతనైన సహాయం చేద్దామండి. పావని, అలాంటి అవసరమే ఉంటే అమ్మాయి మనల్ని రిక్వెస్ట్ చేసి ఉండేది. అంతేకాదు, ఆ అమ్మాయి ఆ పిల్ల జబ్బు గురించి మళ్లీ నువ్వు అడగటం ఇష్టం లేదు. అదేంటండి? ఒకవేళ పెద్దదానమైన నీతో కూడా ఆ జబ్బు గురించి చర్చించాలని అమ్మాయి అనుకోనుంటే తప్పకుండా చర్చించేది. కానీ చర్చించలేదు. అంటే అమ్మాయికి ఆ టాపిక్ నీ దగ్గర ఓపెన్ చేయటం ఇష్టం లేదు, అవునా? అలాగే అనిపిస్తోందండి. సో అమ్మాయికి ఇష్టం లేని విషయాలు చెప్పమనటం మంచిదా? అవునండి, అమ్మాయిని అడగకుండా ఉండడమే మంచిది. గుడ్, అవసరం అనుకుంటే తానే చెప్తుంది. Thank you.
భవ్య, నిద్ర పట్టడం లేదా? ఏమైంది? ఏం లేదక్క, నిద్రలో మెలకు వస్తేను. అవును భవ్య, నువ్వు నీ ఫ్రెండ్ ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్నావు. ఆమె రైట్? అదేం కాదు. నో, ఐఎమ్ రైట్. అవును, నీకు ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది? అంత క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదు, జస్ట్ క్లాస్మేట్ అంతే. ఐ సి. హాస్పిటల్కి ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలని అడిగింది? ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటోంది, ఒంట్లో నల్తగా ఉంది, కాస్త తోడురావా అని రిక్వెస్ట్ చేసింది. మరి నలతంటే ఏంటో అడిగావా? అడగలేదక్కా. కానీ అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయి ఆరోగ్యం నువ్వు ఊహించినంత చిన్నదిగా లేదు, అవునా? అవునక్కా. హౌ డు యు గెస్ ఇట్? నీతో అందుకే ఈ ప్రశ్నలు వేయించింది. అది కాదక్కా. కంగారు పడకు. డయాగ్నోటిక్ సెంటర్కి వెళ్ళారా లేక డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? అది మమ్మీ డాడీతో చెప్పనంటే జరిగింది చెప్తాను. ష్యూర్, చెప్పను. ఏం జరిగిందో చెప్పు. ఆ అమ్మాయి ఎవరో డాక్టర్ని కలవాలంటే వెళ్ళాను, తీరా అక్కడికి వెళ్ళాక. వెళ్ళాక చెప్పు. వెళ్ళాక చెప్పు. ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకుంది. అసలు ఇలాంటి విషయాలు నేను వినలేదు. అక్కడికి వెళ్ళాక తెలిసి చాలా టెన్షన్ ఫీల్ అయ్యానక్క. ఓకే, టెన్షన్ పడకు. ఎన్నో నెలల ప్రెగ్నెన్సీ వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. థర్డ్ మంత్ అంట, చాలా డేంజర్ కదక్క. ఎలా అనుకున్నా? కడుపులో పెరిగే బిడ్డని అలా ముక్కలు ముక్కలుగా, ఓ గాడ్, చాలా భయం వేసింది. తొందరపడి చేసిన తప్పుకి రిజల్ట్ ఎంత ఘోరంగా ఉంటుందో కళ్ళారా చూసావన్నమాట. ఆ అమ్మాయి తప్పు చేసిందని ఎలా ఊహించావు? చిన్నపిల్ల కూడా ఈ ప్రశ్న అడగదు. అదేంటక్కా?